ప్రకాశం జిల్లా ఎర్రకొండపాలెంలో మూడో సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రెండో రోజు అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొని ప్రజలకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరువవుతున్నాయా లేదా అని ప్రజల్ని అడిగి తెలుసుకుని పథకాలను వారికి వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందంటూ ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చినప్పటికీ వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలంటూ అధికారులను ఆయన ఆదేశించారు. అనంతరం అంబేద్కర్ ఆడిటోరియంలో నియోజకవర్గం స్థాయిలో నూతన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని 701 మందికి పెన్షన్ను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, వెలుగు సిబ్బంది తదితర పాల్గొన్నారు. కాదు సురేష్, ఇల్లు శాంక్షన్ అయ్యి కట్టుకున్న మోటివేట్ చేయాలి. బాగా మోటివేట్ మీరే కదా, మీరే కదమ్మా అడిగింది. అది చీరలది కదమ్మా, లోన్ కావాలి, చీరలు చేస్తాను. చీరల స్థలం మీరు కదా, మరి ఆమెకి ఇప్పించినాను. అక్కడ నీకు స్థలము రెండు కుటుంబాలు ఒకే ఈయన కాదు. ఇప్పుడు వారి అప్పుడు అతనికి అప్పుడు అఖిల్లో మాకు అఖిల్ వాళ్ళంటే దానికి వేసింది మళ్ళీ అఖిలే. హౌసింగ్ పెట్టాను సార్, ఇది ఎక్స్ప్లెనేషన్ అంటే నాకు ఏం రాలేదు. రేషన్ కార్డు తీసుకో, రేషన్ కార్డు ఇవన్నీ ఆధార్ కార్డు ఇచ్చేదాం. చారికి ఇచ్చేసి కొత్త చారి వచ్చాను. సరేనా, మళ్ళీ మార్చారు. లేదు చారి గౌరవ ముఖ్యమంత్రి నమస్తే. ముఖ్యంగా జోడి పరిపాలన కార్యక్రమం జరుగుతుంది.
ఒకసారి గమనించాలి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ డబ్బు నగదు బదిలీ కార్యక్రమాలు ఏదైతే ఉందో ఈ రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా కరోనా లాంటి మహమ్మారి ఇబ్బంది పెట్టా కూడా ఎక్కడో చోట అప్పో సప్పో తీసుకొచ్చి అవును అప్పులు చేసినాం చేయలేదు చెప్పలేదు ఎవరు చేయలేదు అప్పులు నువ్వే చేస్తావు నేనే చేస్తాను అవసరం ఉంటే అప్పులు చేయాలి కానీ అప్పు ఎవరిస్తారు నువ్వు తీర్చగలిగితేనే కదా నీకు అప్పించేది నువ్వు తీర్చగలిగే తోమత ఉంటేనే కదా నీకు అప్పించేది లేకుండా ఎవరిస్తారు ఈరోజు తీసుకొచ్చినటువంటి ప్రతి పైసా 165,000 రూపాయలు 3 సంవత్సరాల కాలంలో నేరుగా రాష్ట్ర ప్రజలకు అందించినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పుకునే సందర్భంగానే ప్రవీణంగా మీ అందరికీ మనం చేసుకుంటాం ఎక్కడికి పోదాం చర్చ ఎక్కడికైనా చేద్దాం ఏ అవతార దగ్గరికైనా ఏ అక్కచరణ దగ్గరికైనా పోదాం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి పాస్బుక్ తీసుకుంటాం పాస్బుక్ లో పడ్డ డబ్బులు నేరుగా వాళ్ళకి ఇచ్చినటువంటి డబ్బులు కరోనా లాంటి మహమ్మారి ఉన్నటువంటి పరిస్థితుల్లో చేతుల్లో డబ్బుంటే కానీ బతుకు బట్టి ఈడ్చడం కష్టం అనే ఒక ఆలోచన చేసినటువంటి గొప్ప వ్యక్తి పేద పడుకు బలహీన వర్గాల గుండె తగి తెలిసినటువంటి వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి వల్లభాయ్ జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ అట్లాగే ఈరోజు ఈ యొక్క ఆసరా కార్యక్రమం పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సహాయం ఏదైతే ఉందో స్త్రీకి ఏదైతే ఉందో మరి వాళ్ళకి కావాల్సినటువంటి ఆ యొక్క రుణమాఫీ డబ్బులు ఏమున్నాయో అందరికీ పడతాం అక్కచెల్లెమ్మలకు రుణమాఫీ చేస్తామని చెప్పి కేవలం 10,000 ఇచ్చి ముఖం చాటేసినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎక్కడా ఈరోజు రుణమాఫీ చేస్తాం ఆశ్రయిస్తాం 1/4/2019 1/4/2019 ఉన్నటువంటి అక్కచెల్లెమ్మల పేరు మీదటువంటి అప్పులు వడ్డీ అన్ని కలిపినట్టుగా 4 దఫాల్లో తీర్చేస్తామని చెప్పి 2 దఫాలుగా ఈరోజు 24,000 కోట్ల రూపాయలు ఒకే ఒక్క సంతకంతో ఈరోజు అక్కచెల్లెమ్మలకు వాళ్ళకు సారగా ఈరోజు వాళ్ళ అన్నగా వాళ్ళ తమ్ముడుగా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ గొప్ప సంక్షేమ కార్యక్రమం చరిత్రలో ఎప్పుడు కూడా అట్లాగే గుర్తుండిపోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేసుకుంటూ అక్కచెల్లెమ్మల పిల్లలకే కాదు వాళ్ళకే కాదు వాళ్ళ పిల్లలకే వాళ్ళ పిల్లలకి చదువు